బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కేటీఆర్ పుట్టినరోజు మోజులో ఉండి ప్రజలను మర్చిపోయారని ఫైర్ అయ్యారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం సమీక్ష చేయడం లేదని పరామర్శించారు. హైదరాబాద్ ను డల్లాస్ గా, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ గా చేస్తానని కేసీఆర్ గొప్పను చెప్పుకున్నారని, చివరకు తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి నగరాన్ని మురికి కూపంగా మార్చారని రేవంత్ అన్నారు. వారం రోజులుగా భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలమైందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నాలాలు వరద ప్రాంతాలకు వెళ్లొద్దని రేవంత్ రెడ్డి సూచించారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రజలకు సరైన సేవలు అందించి ఆదుకోవాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కేటీఆర్ పుట్టినరోజు మోజులో ఉండి ప్రజలను మర్చిపోయారని ఫైర్ అయ్యారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం సమీక్ష చేయడం లేదని విమర్శించారు. డల్లాస్ గా, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ గా చేస్తానని కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారని, చివరకు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నగరాన్ని మురికి కూపంగా మార్చారని రేవంత్ అన్నారు. వారం రోజులుగా భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలమైందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నాలాలు వరద ప్రాంతాలకు వెళుతని రేవంత్ రెడ్డి సూచించారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రజలకు సరైన సేవలు అందించి ఆదుకోవాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ తెలియజేస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియ. గత వారం రోజుల గురించి కూడా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు కూడా జనజీవం స్తంభించిపోయిందని చెప్పొచ్చు. ప్రధానంగా అయితే గత వారం రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితులు కనిపించి ఇప్పటికీ పలు కాలనీ జలదిగ్బంధంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే నగర వ్యాప్తంగా కూడా అంతా మురికి కూపాలుగా మారిపోయే కాలనీలు అన్ని అని చెప్పొచ్చు. ప్రధానంగా ట్రాఫిక్ విషయానికి వస్తే రోడ్ల పైన కూడా చిత్తడి చిత్తడిగా రోడ్ల పైన గంటల మీద ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు కనిపించాయి. నిన్నటికి నిన్న ఏదైతే హైటెక్ సిటీ నుంచి కూడా ఇక్కడ కేబీఆర్ పార్క్ వద్ద కూడా 3-4 గంటల ట్రాఫిక్ స్తంభించిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే చూడవచ్చు, ఇప్పటికీ వారం రోజుల నుంచి కూడా ఈ అత్యంత భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ కాలనీలు కావచ్చు, అలాగే ఇక్కడ ట్రాఫిక్ విషయంలో కావచ్చు అనేక ఇబ్బందులు జరుగుతాయి. డ్రైనేజీల పొంగిపురుల వల్ల దాంట్లో చిన్నపిల్లలు పడ్డ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలు చేయట్లేదు, అలాగే ప్రజలకు కూడా అందుబాటులో నేతలు ఉండట్లేదు అని కూడా రేవంత్ రెడ్డి విమర్శిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూడవచ్చు, ఇప్పటికే కేసీఆర్ బర్త్డేకి సంబంధించి ఏదో ఘనంగా బర్త్డే నిర్వహించుకున్నారు. కటౌట్ లో భారీ కటౌట్లతో కూడా నగరం మొత్తం రంగులమయంగా మార్చారు, కానీ నగరాలను మొత్తం అంతా కూడా మురికి కూపాలుగా నెట్టారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపించింది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారకు ముందు కూడా కొన్ని విశ్వవ్యాప్తంగా కూడా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుంది, ఐటీ కావచ్చు, అలాగే అనేక దేశాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి, తెలంగాణ మోడల్ గా చెప్తున్నాయి అనేది కేసీఆర్ ఎప్పటికీ ప్రసంగాల్లో ఉదరగొడుతూ ఉంటాడు. అలాగే హైదరాబాద్ కు సంబంధించి ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామన్నారు, అలాగే డల్లాస్ ను చేస్తానే దానిపైన కూడా ఇప్పటి అంతా కూడా మురికి కూపాలుగా మురికి కూపాల్లో నెట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వారం రోజులు కురుస్తున్న వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ పాత గోడలు కూలి, చెట్లు కూలి, ఇల్లు కూలి, బాలి నగరాల్లో కాకుండా ఇతర తెలంగాణ వ్యాప్తంలో ఉన్న గ్రామాల్లో కూడా అందరూ కూడా ఇల్లు భవనాలు కూడి ప్రజలు స్తంభించిన పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ నేతలు కూడా అందుబాటులో లేక వాళ్లకు సహకారం చేయకపోగా, అలాగే ఈ నగర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కూడా ఇక్కడ
ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపించింది. అలాగే గతంలో కూడా కావచ్చు, అనేక వర్షాలు గతంలో వచ్చిన నేపథ్యంలో కూడా వీళ్ళకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా వరద బాధితులకు 15,000 ఇస్తామంటూ హామీలు ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కొందరికే పరిమితం చేశారు. అవి ఏదైతే కంటి తుడుపు చర్యలుగా వర్షాలు వచ్చినప్పుడే నేతలకు ఇలాంటి కంటి తుడుపు చర్యలు హామీలు ఇవ్వడం జరుగుతుంది. అంతా కూడా మరుగున పడ్డది. దీనికి సంబంధించి ఏదైతే నగర వ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో అన్నిటినీ ప్రత్యేక తక్షణమే చొరవ తీసుకోవాలి, జనాల్లో గడిపి వెళ్ళాలి, వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి. ఇప్పటికే పలు కూలీలు కూడా కూలీ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పేదలంతా కూడా ఇబ్బందుల పరిస్థితులు, కానీ సామాన్యుడు అడుగు బయటకు పెట్టలేని పరిస్థితులు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో 2 రోజుల్లో తక్షణమే ఈ దానిపైన కూడా చొరవ తీసుకుని ప్రభుత్వం కూడా స్పందించి ఈ వరద బాధితులకు సహాయం చేయాలి. అలాగే తక్షణమే ఇదంతా కూడా అండగా నిలవాలి. లేని పక్షంలో కూడా జిహెచ్ఎంసీ ముట్టడి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ అప్డేట్స్.